బీజేపీ ఎంపీ గెలిస్తేనే పసుపు బోర్డు వస్తుందా, లేకపోతే కేంద్రానికి ఇచ్చే బాధ్యత లేదా? అమ్మ చూడు, కేంద్రానికి డిమాండ్ చేసేదాకా ఇవ్వమనేది ఏమి ఉండదు. కేంద్రం తలుచుకుంటే ఇచ్చేయచ్చు. నీ అధికార పార్టీ చెందినటువంటి ఎంపీ ఉండగా నువ్వు ఇవ్వలేకపోయినావు. నువ్వు రేపు మేము గెలిచిన తర్వాత నువ్వు ఇబ్బంది పెడతావు, మాకు ఇబ్బంది పెట్టాను. కానీ డిమాండ్ ఎట్లా ఉంటుంది మా అంటే జనం ద్వారా ఉంటుంది. మాది నోటిఫికేషన్ ఇచ్చినావు కాబట్టి మాకు ఒక హక్కు ఉంటుంది, మాకు ఒక ఆయుధం మాకు దొరుకుతుంది. అది ఆయుధాన్ని పట్టుకుని ఇద్దరు యుద్ధం చేయొచ్చు. మాకు ఒక ఛాన్స్ ఉంది. మాకు ఈ వ్యక్తి ఊరుకోవా ఏడాది ఎలక్షన్ కోసం అన్నం మేమంటే ఎవరు కూర్చోవాలి, అంతే. అధికార పార్టీ ఎంపీ కాబట్టి మేము కూర్చోం కదా, మేము కూర్చోము. డైరెక్షన్ ఇప్పిస్తాం కోర్టు ద్వారా, సుప్రీంకోర్టు ద్వారా ఇప్పిస్తాం మేము. మాకు అర్హత సత్తా ఉంది కాబట్టి వాళ్ళకు బాధ్యత లేదు. అసలు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదు, పాడలేదు. వాళ్ళు ఏమన్నారు ఇంతకుముందు, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఏముందు, మేము గెలిస్తే కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తాడు, ఇచ్చిండా. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చిండా. ఇదిగంతే వాళ్ళ మాటలు తప్ప, పోతలు తప్ప చేతలు ఏముండే. ఎందుకు అంటే బీజేపీ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, ఎప్పుడు కూడా నిజామాబాద్లో బాగా నాకు తెలిసినంతవరకు ఈ పసుపు రైతులు, పసుపు చోటు చుట్టూ, ఎందుకంటే ఇండియాలోనే ఎక్కువ పసుపు వండేది నిజామాబాద్లో కాబట్టి, ఈ పసుపు బోర్డు చుట్టూ పసుపు రైతుల గురించే తిరుగుతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు పడుతుంది నిజంగా కేంద్రాలు తలుచుకుంటే. అప్పట్లో కాంగ్రెస్, దాని తర్వాత ఈ 2 టర్ముల నుంచి బీజేపీ ఉంది, 3వ టర్ము కూడా మేము రాబోతున్నాం అంటున్నాం. ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన స్థితి, ఇంకా ఈ పసుపు బోర్డు కోసం కొట్లాడే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటున్నాను. రాజకీయ నాయకులు ఈ పసుపు బోర్డు దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి ఒడ్డు దండుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప సీరియస్గా దీన్ని ఇవ్వాలనే ఆలోచన ఎవరికి లేదు. దీన్ని సాధించాలనే ఆలోచన చాలామందికి లేదు. దాన్ని అడ్డం పెట్టుకుని ఒడ్డు దండుకోవాలనే ఆలోచన తప్ప వేరే లేదు. నేనేమంటున్నా అంటే, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడుగా నాకున్నటువంటి ఆలోచనతో నేను పోరాటం చేయగలుగుతా, నేను సాధించగలుగుతా. నాకు ఉన్నటువంటి ఆ నోటిఫికేషన్ చాలు నాకు, దాన్ని బట్టి నేను సాధిస్తానే ధైర్యం నాకుంది. నేను సాధిస్తకూడదు, ఎందుకంటే పార్లమెంటులో ఒక పార్టీ, ప్రభుత్వం ఉన్న పార్టీలు వాళ్ళు మాట్లాడే ఛాన్సెస్ ఉండే, కొద్దిమంది మాట్లాడతారు. కానీ దానిలో ఉన్న లాజిక్ ఏంటంటే, ఏ పార్టీ అయినా సపరేట్ పార్టీ ఉండి ఇద్దరు సభ్యులున్నా మాట్లాడతానికి ఛాన్స్ వస్తుంది. 100 మంది ఉన్నా వస్తుంది, ఇద్దరున్నా వస్తుంది. మేము తక్కువ సంఖ్యలో కాదు, 10 మంది గెలుస్తున్నారు రేపు పొద్దున. మేము మాకు డిమాండ్ మేము చేయవచ్చు. మేము మాకు మాట్లాడే హక్కు ఉంటుంది, మాకు మాట్లాడే టైం కూడా ఇస్తారు మాకు, మేము మాట్లాడతాం కూడా. కాబట్టి నాకు ఉన్న నమ్మకం ఏంటంటే, ఇప్పుడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ కానీ అపోజిషన్ ఉంటుందండి. అపోజిషన్ వాళ్ళ డిమాండ్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు తీరుస్తారు కూడా. ప్రజా ఉద్యమం స్టార్ట్ అయింది లేకపోతే. ఇప్పుడు కొంత నష్టం జరిగింది అనుకోని, అది ఏమైతే అంటే వాళ్ళు ఎగ్నిస్ చేస్తే ఇంకా ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది పార్టీకి. ఆ ప్రమాదం కంట్రోల్ చేయనుకున్నప్పుడు చచ్చకుండా ఇవ్వాల్సిందే. ఆ పరిస్థితి బీజేపీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి అంటే, తెలంగాణలో ప్రాంతమైన నిజామాబాదే కానీ, నిజామాబాద్లో పసుపు పండుతుంది కానీ, చాలా జిల్లాలకు అసలు పసుపు పండుతుంది కానీ, అసలు పసుపు రేటు అంటే మీన్స్ ఎంత క్వింటాల్ ఉంటుందని కానీ, అసలు బోర్డు ఉండడం వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంది, బోర్డు లేకపోవడం వల్ల జరిగే అసలు డిసడ్వాంటేజ్ ఏంది, ఎందుకు బోర్డు కోసం ఇంత ఫైట్ చేస్తారు ఇన్నేళ్ళ బట్టి? ఎందుకంటమ్మా, ఈ స్పైసెస్ బోర్డు అవుతుందో ఇండియాలో, కేరళలో స్పైసెస్ బోర్డులోనే పసుపు ఉంది. దానికంటే ఇంకా 6 ఉంటాయి, ఇంకా వస్తువులు 6 ఉంటాయి. 6లో ఇది ఒకటి, 7. ఇది ఇంక్లూడెడ్ ఉండడం వల్ల బోర్డులో దాని పెద్ద ప్రాముఖ్యత ఇస్తలేదు. దానికి సపరేట్ బోర్డ్ అయితే, టర్నరీ బోర్డ్ అయితే దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. దానికి ఒక ఎక్కడైతే ఎక్కువ పసుపు పడుతుందో అక్కడ పెడితే ఏమైతే అంటే, ఆ ప్రాంత రైతులు ఆ పంట అవుతుందో ఇంకా ఎక్కువ పంట పండించాలనుకున్నప్పుడు దానికి రీసెర్చ్ సెంటరో, లేకపోతే పంట పండిన తర్వాత దాని ధర రావాలన్నప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం ఇతర కంట్రీలకు, ఈ ఇతర కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మరి డిమాండ్ పెరిగి ఎక్కువ డబ్బు వస్తాయనేటువంటి ఆలోచన ఉంటుంది. రోజు రోజుకు దాని డిమాండ్ పెరుగుతుంది, కానీ ధర రావడం లేదు కాబట్టి రైతులు పండించలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, 2008లో 2010లో పసుపు ధర క్వింటాలకు 17,000 రూపాయలు వచ్చింది, 17,000 వచ్చింది పర్ క్వింటాల్. తర్వాత రానున్నాను 3,000 4,000, చాలా కష్టమైతే రైతుకు. రైతు పసుపు పండించాలంటే చాలా కష్టపడాలి, చాలా జాగ్రత్తగా ఉంచాలి వాటిని. అది చెడిపోయింది అనుకుని ఇతరులు కూడా ఏం కాదు. అంటే దాన్ని ఎట్లా కాపాడతారంటే, ఒక చిన్న పసిపాపను కాపాడుతారు. దాన్ని ఎంత జాగ్రత్త పడతారు, ఏ కొంచెం పొరపాటు తిరిగినా పసుపు పండదు అది. అయితే ఇంత కష్టపడి పండించే 1 ఇయర్కి వచ్చే పంటను 1 ఇయర్ కష్టపడి పండిస్తే
క్వింటాల్ 3,000 4,000 సెట్లు. ఇప్పుడు అంతే ఉందా? ఇప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు ఎక్కువ అంటే మరి రీసెంట్ ఏమైంది, డిమాండ్ ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి డిమాండ్ ఎక్కువైంది. దానివల్ల ఏమైంది, 20-21,000 దాకా పోయింది పర్ క్వింటాల్. పర్ క్వింటాల్ 21,000 పోయినప్పుడు ఈ వ్యక్తి ఏమంటాడు అంటే పసుపు కుప్పల దగ్గరకు వచ్చి ఇప్పుడు దీని ధర పసుపు రేటు 21,000 పర్ క్వింటాల్ నేనే చేసిన అంటాడు. ప్రజలకు ఏం తెలిసి పాపం కావచ్చు అనుకుంటారు. నేనేమంటున్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఏంది 5 రేటు, ఇప్పుడు కదా 10,000 10,000 12,000 13,000 అంటే డిమాండ్ ఉన్నప్పుడు కొన్న రేటు పెట్టి ఇప్పుడు తగ్గిపోయింది పసుపు కాబట్టి, పసుపు లేదు కాబట్టి లేదు. అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే ఒకప్పుడు రైతులు ఒక క్వింటాల్ అమ్మేస్తే తులం బంగారం వస్తుండే రైతులకు. ఒక క్వింటాల్ తులం వస్తుండే. ఇప్పుడు మీడి 3 క్వింటాల్ అమ్మిన తులం వస్తలేదు. ఎంత నష్టపోతున్న రైతులు అనేది ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు. పాత ఒక 20-30 ఏళ్ళ కింద రైతులు ఎంత సంతోషం పండిస్తుండే. పసుపు అంటే బంగారంలాగా. వాళ్ళకు ఒక క్వింటాల్ అమ్మేస్తే మార్కెట్ నుంచి తులం బంగారం వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆనవాయితీగా పండిస్తున్నటువంటి పంటకు ధర లేకపోవడం వల్ల, దాన్ని కాపాడలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ బోడిగా వస్తే మాకు బతకగలుగుతామనే ఆలోచనతో ఉండదు తప్ప దాని చుట్టూ రాజకీయాలు నడుస్తూ ఉంది. అదే కదా, ఎప్పటి నుంచో రాజకీయం నడుస్తున్నారు తప్ప అది ముందు. కానీ ఎప్పటి నుంచి ఉంది డిమాండ్ చెప్పండి, పసుపుబోడు కావాలని డిమాండ్? డిమాండ్ మీరు 4 సార్లు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మీరు ఇండిపెండెంట్తో కలిపితే 4 టైమ్స్ ఉన్నారు, మీకు బాగా తెలుసు ఎప్పటి నుంచి డిమాండ్ ఉంది. ఎక్కువ నేను 94 ఇండిపెండెంట్ కంటిన్యూ చేసిన నేను ఆర్మూర్ ప్రాంతంలో 99 ఎమ్మెల్యే అక్కడ ఎక్కువ పంట పండింది. అక్కడ జగత్యాల మెట్పల్లి ప్రాంతం కోట్ల 99 నుంచి డిమాండ్ అది. ఇప్పుడు 2024 దాదాపుగా 25 ఏళ్ళ నుంచి నడుస్తుంది డిమాండ్. 25 ఏళ్ళ నుంచి చేస్తామంటే ఎవరు చేస్తే. ఇప్పుడు 99 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2004 కాంగ్రెస్ వచ్చింది, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండే. 2004 నుంచి 14 దాకా ఉండే 10 ఇయర్ వాళ్ళు చేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీ. తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది కొంత కవిత మహారాజ్ పేరును. తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ వీళ్ళదే రాజకీయం. వీళ్ళ రాజకీయం ఏమిటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళది పసుపు గురించి మాట్లాడతలేరు. నువ్వు తెలియదు తెలియదు అంటున్నా తప్ప మేము షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామంటారు ఈ 2-3. అంటే నేను అడుగుతున్నా, ఈ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూలు ఏవైతున్నాయో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ముందు నుంచి ఉన్న డిమాండ్ ఇది. చంద్రబాబు నాయుడు హయాంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ చేసిన ఆయన, ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేసి కొనుగోలు మీద వాళ్ళ షేర్స్ ఎక్కువైపోయిన వాళ్ళకు మనకు తక్కువైనాయి. 49 షేర్స్ మనకు, 51 షేర్స్ ప్రైవేట్ వాడికి నడిపించారు. 10 ఏళ్ళు నడిచిన తర్వాత ఏమైంది, చంద్రబాబు నాయుడు కాలంలో ఎలక్షన్ వచ్చింది. మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రు, మేము గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం, మేము ప్రభుత్వ పాలన తీసుకుంటాం, మేము రైతులకు అందుబాటులో చేస్తామని చెప్పారు. అప్పుడు నేను ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో, నేను ఇప్పుడు నా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, తర్వాత ఇప్పుడు మా సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ ఎమ్మెల్యే, మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం. అప్పుడేమైంది రాజశేఖర రెడ్డి గారు, అరే మనము మేనిఫెస్టోలో పెట్టినా కదా మనము ఓపెన్ చేయాలి కదా, మరి ఎట్లా అని కమిటీషన్ ఆయన రత్నాకర్ రావు గారు ఉండి ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ ఆయన ఈ ప్రాంతం, ఆయన ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన బోర్డు వేసిండు, హౌస్ కమిటీ వేసిండు. హౌస్ కమిటీ వేస్తే చివరిలో ఏమిచ్చింది రిపోర్టు, మేము గవర్నమెంట్ ఎగోరు చేయదు, ప్రైవేటైజ్ ఉండని కంటిన్యూ ఉంటుందని చెప్పి చూసినారు. ఎప్పుడు 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎవరు ఇస్తున్నారు, ఇప్పుడు ఓపెన్ చేస్తాం మరి. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ మొత్తం స్క్రాప్ అయిపోయినాయి మొత్తం. ప్రైవేట్ వాడు ఏం చేస్తున్నాడు, నేను పెట్టుబడి పెట్టి కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వమంటాడు. ఎన్ని డబ్బులు అవుతున్నాయి, 400 కోట్లు అవుతున్నాయి. 400 కోట్లు వాడికి ఇవ్వాలా, మరో 450 కోట్లు పెట్టి మళ్ళీ ఫ్యాక్టరీ పెట్టాలా, చేస్తారా ఇల్లు? రైతు మంది దిక్కిస్తలే, ఇల్లు రుణమాఫీ చేస్తలేరు, పచ్చి అబద్ధాల కూరలు, మందిని పక్కదారి పట్టించి ఓటు దండుకుపోయే రకాలు కాబట్టి ఇవన్నీ కాని పనులు. షుగర్ ఫ్యాక్టరీ చేస్తే అవును, నువ్వు ఎలక్షన్లో హామీ ఇచ్చినావు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాను, చేయకూడదు అంటాడు. దాన్ని పార్లమెంట్ కోసం ఉపయోగించుకుంటాను, ఇలా గెలిపిస్తూ చేస్తాం. అది ఎన్నిసార్లు గెలిపారా మీకు, నేను గెలిపించారు కదా, నీకు ఓపెన్ చేయొద్దండి ఆ కార్యక్రమం, ఆప్టరేషన్ చేయి కూడదు అంటాడు. అడ్డుపడతాను. ఇంకోటి రైతులు ఏంటంటే, షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు కేన్ బాగా డెవలప్ చేసిన పాపం రైతులు. ఇప్పుడు అది కేన్ ఫ్యాక్టరీ మూసిపోయిన తర్వాత అందరు ప్యాడీకి వచ్చేసారు కన్వర్ట్ అయిపోయి. మళ్ళీ కన్వర్ట్ చేయు షుగర్ కేన్కు, చేయు, సంతోషం కదా. ఇవాళ రైతులు ఈజీగా పండించుకుంటారు పంటలు ప్యాడీ,
ఎకరానికి 30 క్వింటాలు వస్తున్నాయి వాళ్ళకు. నువ్వు రేవంత్ రెడ్డి ఇస్తానటువంటి బోనస్ వస్తే 15 వస్తాయి ఎకరానికి. రైతు బంధు ఒక ఒక పంటకి ఇస్తే 7 వస్తాయి. 7,500 ప్లస్ 15,000 22,500 ఇవ్వాలి కదా నువ్వు. ఇసే సంతోషం ఉంటున్నారు. అది ఏమి లేకుండా మాటలు మాట్లాడుకుంటా జనాన్ని మోసం చేస్తూ ముందుకు వస్తూ ఉంటే ఎవరినమ్మాలి వాళ్ళని?